ఢిల్లీలో G20 సమావేశాలకు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. 130,000 మంది పోలీసులు సైనికులను భద్రతా విధులకు కేటాయించారు. ఈ నెల 8న ఉదయం 5 గంటల నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు 191 మార్గాల్లో ఆంక్షలు విధించారు. ప్రగతి మైదాన్ భారత్ మండపం వేదికకు 10 కిలోమీటర్ల పరిధిలోని రోడ్లలో ఆంక్షలు అమల్లో ఉన్ననున్నాయి. ఇండియా గేట్, రాజ్ ఘాట్ సహా పలు పర్యాటక ప్రాంతాల వద్దకు సందర్శకులని నిలిపివేశారు. G20 సదస్సుకు ఢిల్లీలో భద్రతా ఏర్పాట్లపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి గోపి అందిస్తారు. 18వ శిఖరాగ్ర సమావేశాలకి దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబైంది. సర్వాంగ సుందరంగా ఢిల్లీని తీర్చిదిద్దారు అధికారులు. అలాగే భద్రతా పరంగా 18 దేశాలకు సంబంధించిన అధినేతలు, వివిధ అంతర్జాతీయ సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు వస్తుండటంతో వారి భద్రతకు సంబంధించి ట్రాఫిక్ పరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లను చేశారు. ప్రతి 200 మీటర్లకి ముఖ్యంగా సైనికుల్ని, ఢిల్లీ పోలీసుల్ని 130,000 మందితో భద్రతను కల్పిస్తున్నారు. సో ఇప్పుడు ఢిల్లీ రోడ్లపైన ఎక్కడ కూడా ఎవరిని కూడా ఉండనివ్వడం లేదు. సెంట్రల్ ఢిల్లీ ప్రగతి మైదాన్ భారత్ మండపానికి 10 కిలోమీటర్ల రేడియస్ లో ఉన్న రోడ్లలో భారీగా ట్రాఫిక్ ఆంక్షల్ని విధించడం జరిగింది. మొత్తంగా ఢిల్లీ, సెంట్రల్ ఢిల్లీలో 191 మార్గాల్లో ఈ ఆంక్షలు అనేవి కొనసాగబోతున్నాయి. సెప్టెంబర్ 8 ఉదయం 5 గంటల నుంచి సెప్టెంబర్ 10వ తేదీ అర్ధరాత్రి వరకు కూడా ఈ ఆంక్షలు అనేవి అమల్లో ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే స్విగ్గీ, జొమాటో, ఆన్లైన్ డెలివరీ, ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి డెలివరీ సంస్థల కేవిట్కి కూడా ముఖ్యంగా అనుమతి లేదు. పూర్తిగా ఈ ఆంక్షలమయంలోకి వెళ్లిపోబోతోంది. లాక్డౌన్ తరహా పరిస్థితులు ఉండవు, కానీ అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన దేశాల నుంచి, G20 సభ్య దేశాల నుంచి అనేక మంది అధినేతలు ఈ ఢిల్లీకి రాబోతున్నారు. రేపు శుక్రవారమే ముఖ్యంగా ప్రధాని మోడీతో జో బైడెన్ భేటీ కాబోతున్నారు. 4 రోజుల ముందే ఈ సమావేశాలకు జో బైడెన్, ఆయనకి కోవిడ్ నెగిటివ్ గా తేలడం జరిగింది. జిల్ బైడెన్ కు కోవిడ్ పాజిటివ్ అవడంతో, ఆయన పలుమార్లు టెస్ట్ చేసుకున్న తర్వాత కోవిడ్ నెగిటివ్ గా రావడంతో ఆయన ఈ సమావేశాలకు వస్తున్నారు. ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్, అలాగే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఈ సమావేశాలకు దూరంగా ఉన్నారు. ఆ దేశాలకు సంబంధించిన ప్రతినిధులు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో హోటల్స్ వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే ఎక్కడెక్కడైతే వీవీఐపీ ప్రాంతాలున్నాయో, ఎక్కడెక్కడైతే G20కి సంబంధించిన ప్రతినిధులు సందర్శిస్తారో అక్కడ శోభాయమానంగా ఏర్పాట్లు చేయడంతో పాటుగా భారీ భద్రతా ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. పూర్తిగా ఇండియా గేట్, కర్తవ్య పథ్ని ఇప్పటికే మూసివేయడం జరిగింది. సందర్శకులను ముఖ్యంగా ఎవరిని కూడా అనుమతించట్లేదు. ఇండియా గేట్, అలాగే రాజ్ ఘాట్, ఎర్రకోట, ఇటు పార్లమెంట్, ముఖ్యంగా విజయ్ చౌక్, ఈ ప్రాంతాల్లో ప్రతిరోజు కూడా వేలాది మంది పర్యాటకులు అక్కడ సందర్శిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఎవరిని కూడా ఈ రోడ్లపైకి అనుమతించట్లేదు. ఎందుకంటే G20 డెలిగేట్స్ ముఖ్యంగా భారత్కి రావడం అనేది ప్రారంభమైంది. ఇప్పటికే ఆయా దేశాలకు సంబంధించిన ప్రతినిధులు, ఆయా దేశాలకు సంబంధించిన అధినేతల యొక్క భద్రతా సిబ్బంది ఢిల్లీ చేరుకున్నారు. వివిధ హోటల్స్ వాళ్ళకి బస ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ G20 సమావేశాలు దగ్గరకు వస్తున్న నేపథ్యంలో భారీగా భద్రతా ఏర్పాట్లు, అలాగే ట్రాఫిక్ ఆంక్షలను అయితే ముమ్మరం చేయడం జరిగింది. అధికారులు కేవలం మెట్రో సేవలను మాత్రమే వినియోగించుకోవాలి, మెజారిటీగా రోడ్లపైకి ముఖ్యంగా ఇటు ప్రభుత్వ అధికారులు, వైద్య సిబ్బంది, మెడికల్ సిబ్బంది, అలాగే మీడియా సిబ్బంది వీరికి మాత్రమే ముఖ్యంగా ఈ నియంత్రిత జోన్, ముఖ్యంగా ప్రగతి మైదాన్ భారత మండపం వేదిక ఎక్కడైతే ఉందో దాన్ని నియంత్రిత జోన్ గా పరిగణిస్తున్నారు. సో అక్కడికి కొద్ది మందికి మాత్రమే అలో ఉంటుంది. సో మిగతా ఎవరికి కూడా, సామాన్య ప్రజానికానికి, అలాగే ప్రైవేట్ వాహనాలకి ఇక్కడ అనుమతి ఉండదు. సో ఈ నేపథ్యంలోనే భారీగా ఇటు రిస్ట్రిక్షన్ కి సంబంధించి మెట్రో, సుప్రీంకోర్టులో మెట్రోలో కూడా 7వ తేదీ ఉదయం నుంచి ముఖ్యంగా బోర్డింగ్, డీ బోర్డింగ్ అనేది నిలిపివేయడం జరుగుతుంది. అంతేకాదు ఇతర మెట్రో లైన్లు అన్నింటిలో కూడా సేవలు అనేవి కొనసాగుతాయి. ఎక్కడ కూడా ఎటువంటి మెట్రో లైన్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి ఇప్పటికే DMRC ప్రకటించడం జరిగింది. సో ఓవరాల్గా ట్రాఫిక్ పరంగా కూడా ఇటు మౌలిక వస్తువులైన ముఖ్యంగా మిల్క్, అలాగే మెడిసిన్స్, కూరగాయలు, పండ్ల దుకాణాలు ఇవన్నీ కూడా తెరిచి ఉంటాయి. NDMC పరిధి లోపల ముఖ్యంగా ఆంక్షలను కొనసాగబోతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్, కానీ ఇతర ప్రాంతాలు, ఈస్ట్ ఢిల్లీ, నార్త్ ఢిల్లీ, సౌత్ ఢిల్లీ, ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా ప్రజాజీవనం అనేది యథావిధిగా కొనసాగబోతుంది. లిక్కర్ షాపులను కూడా సెంట్రల్ ఢిల్లీలో 3 రోజుల పాటు మూసివేయడం జరిగింది. సో ఓవరాల్గా G20 ప్రతినిధులకి ఆహ్వానం పలికేందుకైతే దేశ రాజధాని ఢిల్లీ సిద్ధమైంది. అలాగే ప్రపంచ దేశాధినేతలకి ట్రాఫిక్ పరంగా ఎటువంటి ఇబ్బందులు, అసౌకర్యం కలగకుండా ఉండేందుకు సైతం ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు అన్ని రకాల ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. సంజయ్తో గోపికృష్ణ, NTV న్యూఢిల్లీ.